ప్రపంచంలో వివిధ ప్రాంతాల ప్రజల్ని వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. తిరిగి మళ్ళీ రెండో విడత రావడానికి సంసిద్ధంగా ఉంది. కొన్ని ప్రదేశాల్లో ఆల్రెడీ సెకండ్ వేవ్ వస్తూ ఉంది. వాటిని అరికట్టడానికి వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు తిరిగి మళ్ళీ లాక్డౌన్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం ముఖ్యంగా కొన్ని విషయాలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరంగా రమారమి కరోనాతో మనకున్న అనుభవం దృష్ట్యా, దీని నుంచి మనం నేర్చుకున్న పాఠాల దృష్ట్యా కరోనాని ఎలా అరికట్టాలి అనే విషయంపై కొంత అవగాహనకు వచ్చి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనకు అనుభవాల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, డాక్టర్లు విశేషమైనటువంటి అనుభవాన్ని గడించి ఈ కరోనాను ఎదుర్కోవడంలో విశిష్టమైనటువంటి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. అలాగే ప్రభుత్వాలు లాక్డౌన్లు ప్రత్యేకించి అన్లాక్ ప్రక్రియలను సిస్టమేటిక్గా చేస్తూ అన్ని ఒక్కసారిగా చేయకుండా విడతలు విడతలుగా చేస్తూ ఉండడం వల్ల ప్రజలు సరైనటువంటి అవగాహన పెంపొందించుకోవడం వల్ల ముఖ్యంగా మన దేశంలో ఈ కరోనాని అరికట్టడంలో సరైనటువంటి చర్యలు తీసుకున్నామని, ప్రపంచంతో ఇతర దేశాలతో పోల్చి చూస్తే కరోనా మన దేశంలో చాలా మటుకి నష్టాన్ని నివారించుకోగలిగామన్న విషయం అర్థమవుతోంది. మనకి వైరస్కి వ్యాక్సిన్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నంత వరకు కూడా మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే, టీకాల తయారీలో భారతదేశం కూడా ముందంజలో ఉంది. ఇప్పటికే భారత్ బయోటెక్ వాళ్ళు అలాగే ఇతర టీకాలు తయారు చేసే సంస్థలు రెండవ దశ క్లినికల్ తటిని దాటి మూడవ దశ క్లినికల్ ట్రయల్స్కి చేరుకున్నారు. ఇప్పుడు వెళుతున్నటువంటి ప్రోగ్రెస్ని కనుక మనం గమనించినట్లయితే, ఈ టీకాలు ఈ డిసెంబర్ నెలాఖరికి కొంతవరకు ఈ ఫలితాలు ఎలా ఉన్నాయనేటువంటి విషయాలను మదింపు చేసే అవకాశము, టీకా మళ్లీ సంవత్సరం అంటే 2021 మధ్యలోకి టీకాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈలోగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర నుంచి, మోడర్నా కంపెనీ, ఇలా వివిధ టీకాలు ముందు స్థాయిలో ఉన్నాయి. ఇవి క్లినికల్ పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాత, సక్సెస్ఫుల్గా క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత వీటిల్ని ప్రజలకు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా సమస్తలో వ్యాప్తి చేయాలి, అందరికీ పంపిణీ చేయాలి అంటే దీనికి అనేకమైనటువంటి మార్గదర్శకాలు మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాక్సిన్లు ఎప్పుడొస్తాయనేటువంటి విషయము, వీటి యొక్క సామర్థ్యము, వీటన్నిటినీ తెలిసేదాకా ప్రజలు తిరిగి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించడము, పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు సామాజిక దూరాన్ని పాటించడము, అలాగే డిటర్జెంట్స్ ద్వారా చేతుల్ని మనం ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండడం అనేటటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చేయడం వల్ల ఈ కరోనాని దగ్గరికి రాకుండా మనం కొంతవరకు నిరోధించగలం. తప్పితే కరోనాని పూర్తిగా ప్రపంచాల నుంచి చెరిపేటటువంటి పరిస్థితి లేదు. ఈ కరోనా పూర్తిగా మటుమాయం కావడానికి ఇంకా చాలా సమయం పట్టే సమయం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, రెండో విడత మొదటి విడత కంటే ఎక్కువ ఉధృతంగా ఉంటున్న కారణంగా దాన్ని తగ్గించుకునేటందుకు మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి దీని విషయంగా గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎవరు ఎన్ని జాగ్రత్తలు వహించినా, ప్రభుత్వాలు ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా, కరోనా తిరిగి ఆ వ్యాధి పొంచి ఉందనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే, పాండమిక్స్ లక్షణం ఇవి తెరతెరలుగా వస్తూ ఉంటాయి. ఒకసారి మొదటి విడత వస్తుంది, తగ్గినట్టే తగ్గుతుంది, తిరిగి మళ్ళీ రెండో విడత విజృంభిస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో రెండో విడత విజృంభణ మొదటి దానికంటే ఉధృతంగా ఉన్నట్టుగా గ్రహిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచంలో ఇతర దేశాలతో చూసినట్లయితే, ఇప్పుడు ఫ్రాన్సు, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా ఇలాంటి అనేక దేశాల్లో ఇది రెండో విడత కూడా విజృంభించి అక్కడ లాక్డౌన్లు కూడా ప్రారంభమయ్యాయి. వీటిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో మనం కరోనా అరికట్టడంలో చేసినటువంటి విషయాలన్నింటినీ మదింపు వేసుకోవడం, మన అనుభవాల్ని ఆకలింపు చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రదేశాల్లో జరుగుతున్నటువంటి విశేషాలను గ్రహించి మన దేశంలో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం వాతావరణ మార్పులు అంటే మనకి శీతాకాలం మొదలవుతుంది. శీతాకాలం మొదలైన తర్వాత కరోనా మరింత విజృంభించే అవకాశం ఉంది. అంతేకాదు,
వాతావరణ కాలుష్యం పెరిగితే కూడా మరణాల రేటు పెరుగుతోంది అని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ కారణాల వల్ల మనకి ఇంతవరకు గ్రహించినటువంటి అనుభవాల వల్ల మనం చేయాల్సిన పని ఏంటంటే కరోనా కట్టడి చేయడం ముఖ్యమైనటువంటి విషయం. అంటే సర్వేలెన్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సర్వేలెన్స్ను పెంచుకోవడం ఇప్పుడు మన దేశంలో పీక్ చేరి తగ్గింది, తగ్గుముఖం పడుతోంది. తగ్గుముఖం పడుతోంది, ఇంతటితో పూర్తిగా తగ్గుముఖం పట్టిందని అనుకోవడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే తిరిగి డిసెంబర్ నెలాఖరులో కానీ జనవరిలో కానీ మళ్ళీ విజృంభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా మనం మన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించడము, సామాజిక దూరాన్ని పాటించడం అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా సర్వేలెన్స్ అంటే ప్రజల్లో ఏ ఏ గ్రూపుల్లో ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయో అక్కడ గ్రహించి వీటిని సర్వేలెన్స్ను పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముఖ్యంగా సూపర్ స్ప్రెడర్స్ అని ఉంటారు, ఎవరైతే విస్తృతంగా కరోనా వ్యాప్తిని వ్యాప్తి చెందుతున్నారో వాళ్ళని రెండో విడత రాకుండా కూడా వాళ్ళని గుర్తించాల్సినట్టు ముందుగా కనుక గుర్తించినట్టయితే దీన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ప్రజల బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత, అలాగే దీని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి ప్రచార మాధ్యమాల బాధ్యత కూడా ఇంకా పూర్తిగా అలాగే ఉంది.